బహుశ లోకంలో మొట్టమొదట ధర్నా చేసిన వాడు భరతుడే అనుకుంటారు. రాస్తారోకో అంటారే, అలా రాముడికి అడ్డంగా పడుకున్నాడు, నువ్వు నడవడానికి వీలు లేదు, నువ్వు రాజ్యానికి వస్తానంటేనే ఒప్పుకుంటాను, అడ్డంగా పడుకుంటానన్నాడు. రాముడు ధర్మం చెప్పాడు. అప్పు తెలియక ఎవరికో ఇచ్చి వాడు తిరిగి ఇవ్వకపోతే ప్రతీకారం చేయడానికి శరీరం బలం లేని బ్రాహ్మణుడు చెయ్యాలి అలాంటి పనులు. క్షత్రియుడు అయ్యుండి నువ్వు చెయ్యొచ్చా, తప్పు చేశావు, ప్రాయశ్చిత్తం ఒక ధర్మాత్ముణ్ణి ముట్టుకోమన్నాడు. ఎవరిని ముట్టుకోవాలని అడిగాడు. అక్కడే ఉన్న ఋషులు చెప్పారు రాముణ్ణే ముట్టుకోమన్నారు. రాముణ్ణి ముట్టుకున్నాడు. రాముడు అబ్బో చాలా ధర్మం చెప్పాడు. వశిష్ఠుడికి తెలుసు రాముడు రాడని. పాదుకలు అక్కడ పెడితే అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్యాయోగక్షేమం విధాస్యత అయోధ్యకాండ. ఈ పాదుకల మీద ఒక్కసారి ఎక్కి దిగిపో, ఇవి పాలన చేస్తాయన్నాడు. పాదుకలేగా రథంలో వెళ్ళేటప్పుడు తన పక్కన పెట్టుకోలేదు. తత శిరసి కృత్వా తూ పాదుకే భరతస్తథ ఆరు రోహ రథం హృష్ట్వా శత్రుఘ్నైన సమన్విత. రథంలో తను కూర్చుని పాదుకలు తల మీద పెట్టుకుని వెళ్ళాడు భరతుడు. అంతటి మహాభక్తుడు, అంతటి మహాభక్తుడైనటువంటి భరతుణ్ణి నింద చేస్తూ కలిపింది. కోపం ఎంతటి వారి చేత ఎలాంటి మాటలు అనిపిస్తుందో చూడండి. ఎటువంటి లక్ష్మణస్వామి ఒకనాడు అరణ్యవాసంలో రాముడే పిలిచి ఇంటికి పంపించేయడం కోసమని అట్నుంచి తిరిగి వచ్చి భరతుడు మా అమ్మ కౌసల్యకి మీ అమ్మ సుమిత్రకి ఆపద తలపెడతాడేమో, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అంటే లక్ష్మణస్వామి అన్నాడు ఈ మాట సీతమ్మకి చెప్పవే, వదిన కూడా ఇంటికి వచ్చి మా అమ్మని మీ అమ్మని చూడొచ్చుగా, చెప్పవు. ఎందుకు చెప్పవు? నిన్ను విడిచి ఉండలేదని. నచతేన వినా నిద్రా లభతే పురుషోత్తమ, నచ సీతా త్వయాహీన నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మచ్చా వివాధృతౌ అన్నాడు. అన్నయ్య సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదు అని సీతమ్మకి చెప్పవు, కానీ అన్నయ్య నేను కూడా నిన్ను విడిచిపెట్టి ఉండలేను, అది నా బలహీనత బలం కూడా. ఎంతకాలం నువ్వు కనపడతావో అంతకాలమే బతికుంటాను. జలన్మచ్చా వివాధృతం, బాగా నీరు నిండినటువంటి సరోవరం లోపల ఆడుకుంటున్నటువంటి చేప నీటిలోంచి కనపడుతున్నప్పుడు బొడ్డున ఉన్నటువంటి వ్యక్తి చెయ్యి పెట్టి నీటి లోపల ఆడుకుంటున్న చేపని పట్టుకుని పైకి తీసి బొడ్డున విసిరేసినప్పుడు ఒంటికి తడి ఉన్నంతసేపు ఎగిరిగిరి కొట్టుకుంటూ ప్రాణాలతో ఉండి ఒంటికి పట్టుకున్నటువంటి నీటి తడి ఆరిపోయిన తరువాత ప్రాణములు విడిచిపెట్టేసినటువంటి చేపలా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తుంటే నువ్వెంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం ఆగిపోయినప్పుడు ప్రాణములు వదిలేస్తానన్నయ్య, ఉండలేనని చెప్పాడు లక్ష్మణస్వామి. అంతటి మహాభక్తుడు. నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నుపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. ప్రతిరోజు సీతారాముల పాదములకు నమస్కారం చేసే అలవాటున్నవాడు. తల్లిదండ్రుల్ని కూడా విడిచిపెట్టి సీతారాముల సేవ చేసినవాడు. 14 ఏళ్ళు అరణ్యవాసంలో సీతమ్మ కట్టుకోవలసిన పట్టు పుట్టాలు నగలు కావిడికెత్తుకు మోసినవాడు. అంతటి మహాభక్తుణ్ణి అటువంటి భరతుణ్ణి కోపంలో ఒక్క మాట అంది, అలా అనకపోతే రామాయణం మధురమైన కథ కాదు. సందర్భాన్ని సందర్భంగానే మాట్లాడవమ్మో సీతమ్మని అండవా అండి అని నేను వీళ్ళు విరుచుకోవడానికి సిద్ధంగా లేను. అది మనకి నేర్పడానికి, మనకొక మార్గాన్ని నేర్పడానికి చేసింది తల్లి. ఆవిడ ఒక మాట అంది, పైగా రామాయణం బిగిసిపోయింది ఎలా, లక్ష్మణస్వామి వెళ్ళలేదనుకోండి, అసలు సీతాపహరణం ఎలా జరుగుతుంది, అసలు రావణ సంహారం ఎందుకు జరుగుతుంది, మరి రామాయణానికి రామావతారానికి ప్రయోజనం ఎక్కడుంది, రామాయణ కథ ఎలా నడవాలి, ఆ మాట రావాలది విధి యొక్క తీర్మానం అంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ మాట అనేసింది, సుదుష్టత్వం వనే రామమేకమేకోను గచ్చసి మమ హేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా, నా కోసమన్నా చూస్తున్నావు లేకపోతే భరతుడి పనుపునైనా వచ్చావు, రెండింట్లో ఏదో ఉంది దుర్మార్గుడు అంది. అమ్మా వినలేను, నిన్ను దేవతలు రక్షించుగాక, వనదేవతలు రక్షించుగాక, గీతలు గీశాడని రామాయణంలో ఏం లేదు. లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు, సీతాపహరణం అయిపోయింది. ఆ తరువాత తల్లి ఎంత కష్టపడిందో నేను చెప్పక్కర్లేదు మీకు. అశ్రుపూర్ణముఖీం దీనాం కృశాం అనసనీనచ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అన్నారు మహర్షి. అన్ని కష్టాలు పడిన తల్లి, ఇక నేను బ్రతకలేను ఉరిపోసేసుకుంటాననుకున్నప్పుడు ఒక మాట చెప్పింది ఆవిడ. ఆవిడంది, నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభే తదానీం యత్రార్యపుత్ర విసర్జమూఠ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అంది.
నూనం సకాలో మృగరూపధారీ. సుందరకాండ. మృగరూపంలో కాలం వచ్చింది, నేను మోసపోయాను అనకూడని మాట నోటి వెంట దొల్లిపోయింది, కోపం వచ్చి ఏమైంది, యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ముందు లక్ష్మణుణ్ణి వెళ్ళిపోయేటట్టుగా చేసుకున్నాను, లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, రాముడు కూడా దూరం అయిపోయాడు. లక్ష్మణుణ్ణి అలా అనకుండా ఉండుంటే ఏమో రామాయణం ఎలా ఉండేదో. కోపంలో ఒక మాట అండం బాగానే ఉంటుంది, కానీ పర్యవసానం ఎంత దూరం వెళ్ళింది, అంతటి సీతమ్మ ఎడవలసి వచ్చింది ఆ మాట అన్నందుకు. ఆవిడ బాధపడింది అనడానికి ఆవిడ నోటి మాటయే సాక్ష్యం సుందరకాండలో. నూనం సకాలో మృగరూపధారి మామల్ప భాగ్యాం లులుభేతదాని యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. అదే రాముడైతే కోపం రాకుండా ఉండిపోయాడు అనుకోండి, అర్థం ఉండదు. ఒక జ్ఞాని వాల్మీకి మహర్షి స్థాయికి వెళ్ళిపోయినట్టు, కోపం వస్తుంది, సాధనంగా ఉంచుకుంటాడు, ఎంతవరకు అంతవరకే దాటడు. కోపమునకు తాను వశుడు కాడు. సీతాపహరణం జరిగిపోయింది, రాముడు తిరిగి వచ్చాడు, లక్ష్మణుణ్ణి కూడా నిలదీశాడు, గోదావరిని అడిగాడు, పర్వతాలను అడిగాడు, చెట్లను అడిగాడు, పక్షులను అడిగాడు, మృగాలను అడిగాడు, ఏది సీతమ్మ ఎవరు అపహరించారు చెప్పండి అన్నాడు. ఎవ్వరూ జవాబు చెప్పలా, కారణం రావణుడి పట్ల భయం. ఒక్కళ్ళు జవాబు చెప్పలా, సీతమ్మని రావణుడు అపహరించాడన్న మాట చెప్పలేదు. ఎంత కోపం వచ్చిందో రాముడికి, మహర్షి ఏం దాపరికం ఉండదు, కోపం వచ్చే చెప్పాడని చెప్పారు అరణ్యకాండలు. ఆయన అన్నాడు, నాకు ఇంతటి బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రియుడని లోకహితము కొరకు ప్రవర్తిస్తూ ఉంటే దేవతలందరూ కూడా నన్ను చేతకానివాణ్ణి అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో, నా చేతనైన తనమేమిటో చూపిస్తాను, నా నారాచ బాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట. గోపనాథు గారు దశరథీ శతకం చేస్తూ, బండన భీముడర్త జన బంధముడుజ్జ్వల బాణతూణ కోదండ కళ ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలీడనచున్ గడకట్టి భైరికా దండ డండ దండ నిడదమ్ముల జండము నిండమత్త వేదండము నిక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అన్నాడు. ఆయనే కోదండం పట్టుకుని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండవం చేస్తాయి. అటువంటి వాడన్నాడు, కోదండాన్ని పట్టుకుని నా నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను, పక్షులు కూడా ఎగరవు, దేవతా సంచారం ఉండదు, నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవ దానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను, నా అస్త్రములన్నింటినీ ప్రయోగిస్తున్నాను, లక్ష్మణ ఇప్పుడు చూడు నా తేజస్సేమిటో, దుర్నిరీక్ష్యం ఆపగలిగిన వాడు లేడు, ఇప్పుడు నా రూపం ఎలా ఉంటుందో తెలుసా. రాముడే చెప్పుకున్నాడు, యథాజర యథా మృత్యు యథాకాలో యథా విధి నిత్యం ప్రతిహన్యంతే నిగ్రహోస్మిర లక్ష్మణ అనివార్యోస్మి లక్ష్మణ. నేను ఎటువంటి స్థితి అంటే, ఇది యథాజర వృద్ధాప్యం రాకుండా ఎవడు ఆపుకోగలడు, శరీరం ముడతలు పడిపోకుండా ఆపుకోగలిగిన వాడు ఉన్నాడా, ఉండడు. యథాజర యథా మృత్యు శరీరం పడిపోకుండా ఎవడో ఆపుకోలేడు, యథాకాలో కాలం గడవకుండా ఆపలేరు, యథా మృత్యు మృత్యువు రాకుండా ఎవడు తప్పించుకోలేడు. నిత్యం ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ, సర్వభూతములు ఈ నాలుగింటికి ఎలా వశపడిపోతాయో అలా తథాస్మి నేను కూడా ఇవ్వాల, అనివార్యోస్మి లక్ష్మణ నన్ను ఆపగలిగిన వాడు లేడు లక్ష్మణ, విడిచిపెడుతున్నాను బాణములు, చూడిప్పుడు నా ప్రతాపం ఎలా ఉంటుందో అన్నాడు. చూశాడు లక్ష్మణస్వామి, ఒక్కసారి వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడిపోయి ఒక మాట అన్నాడు, అంత కోపాన్ని పొందిన రామస్వామిని చూసి లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య పురాభూత్వా మృతుద్వంత సర్వభూతహితీరత. అటువంటిది ప్రకృతి మాతుమర్హసి, అన్నయ్య నువ్వు ఇటువంటి పని చేయొచ్చా, నీకు లోకంలో ఒక కీర్తి ఉంది. ఏమిటి ఆ కీర్తి? సర్వభూతహితుడు అని పేరు, సమస్త భూతముల యొక్క క్షేమాన్ని కోరుకుంటావని. పురాభూత్వా మృతుర్దాంత సర్వభూతహితేరత, మెత్తని మనసున్నవాడివి అటువంటి వాడివి, నిత్యం ప్రతిహ నువ్వు అటువంటి వాడివి, క్రోధవశమాపన్న నువ్వు క్రోధానికి వశపడిపోయి ఇవాళ కోపానికి వశపడిపోయి ప్రకృతి హాతుమర్హసి, నీ యొక్క స్వభావాన్ని పోగొట్టేసుకుంటావా, కోపానికి వశపడిపోతావా,
రాముడు కోపాన్ని తన అదుపులో ఉంచుకున్నవాడు సర్వభూతములను కాపాడతాడని పేరు. ఈ ఒక్క కోపం చేత నీ కీర్తి అంతా మట్టయిపోతుందన్నయ్యా. చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయువు భువిక్షమ ఇవన్నీ కూడా ఏతత్తు నియతం సర్వం తైచానుత్తం యశాహ. ఎంత గొప్పగా అన్నాడు అన్నయ్య. చంద్రుడంటే కాంతి అన్నయ్య, చల్లదనం. చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే, సూర్యుడంటే వెలుతురు, కాంతి. చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయువు భువిక్షమ, గాలి అంటే కదులుతుంది, భూమి అంటే ఓర్పు. వాటికి ఎలా పేరుందో నువ్వు. రాముడు అంటే గొప్ప కీర్తివంతుడు, అన్ని అవగుణములను విడిచిపెట్టినవాడని పేరు. పైగా గురువు గారు మనకి నేర్పింది ఎందుక, ఇందుకు కాదుగా. ఎవడో ఒకడా తప్పు చేసింది, ఒకడు సీతమ్మని ఎత్తుకుపోయాడు. ఏకస్య నాపరాధేనా లోకాన్ హంతు మిహార్హసి నహార్హసి. అన్నయ్య ఎవడో ఒకడు సీతమ్మని ఎత్తుకుపోతే లోకాన్నంతటినీ చంపేస్తావా? ఆ ఎవడో కనుక్కుని వాణ్ణి చంపాలన్నయ్య. కోపానికి వశపడిపోయి ఇవాళ చెయ్యకూడని పని చేసేస్తున్నావన్నయ్య. విడిచిపెట్టి చేయి కోపాన్ని అన్నయ్య, ఆలోచించు, ఓర్పు పొందు అన్నాడు. లక్ష్మణ యుక్తమైన మాట చెప్పావురా, విడిచిపెట్టేస్తున్నాను కోపాన్ని అన్నాడు. అంతే, అది రాముడంటే. కోపం వస్తుంది కానీ నిగ్రహించుకుంటాడు, తన అదుపులో ఉంటుంది. మంచి మాట వినపడితే వదిలిపెట్టాడు. లేకపోతే రామాయణంలో ఏమై ఉండేది? ఇవాళ రామాలయం ఉంటుందా, రామనామం ఉంటుందా, రాముడి కీర్తి ఉంటుందా? అదుపు తప్పవలసిన పరిస్థితి వచ్చినా మంచి మాట జ్ఞాపకానికి వచ్చి ఊంచుకుంటాడు రాముడు. అలా ఊంచుకోలేకపోతే ఉపద్రవాలు వస్తాయి. నోటి వెంట వచ్చే మాట ఎంత ప్రమాదాన్ని తెచ్చేస్తుందో. నిజంగా రామాయణం చదువుతుంటే కళ్ళమ్మట నీళ్లు వస్తాయి. దశరథ మహారాజు గారు పాపం, సరే ధర్మము సత్యము వివక్ష అవన్నీ పక్కన పెట్టండి, తీర్పులు చెప్పడం చాలా తేలిక ఒడ్డును కూర్చుని, రామాయణం మధురాతి మధురమైన కావ్యం అలా చదవండి చాలు.